ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక విషయం అయితే చెప్పాలి ఇదే సాంగ్ మీద వచ్చేసి నేను నిన్న ఒక వీడియో అయితే చేశాను సో దానికి కంటిన్యూషన్ వీడియోనే ఇది అనమాట నిన్ననే నేను రెండు విధాలుగా అయితే చేద్దామో అనుకున్నాను బట్ ఆ వీడియో ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మనకు ఎయిట్ మినిట్స్ అనేది క్రాస్ అయిపోయింది సో చాలామంది అలా ఉంటే చూడడానికి ఇంట్రెస్ట్ చూపారని చెప్పేసి నేనేం చేశాను టూ పార్ట్స్కి అయితే డివైడ్ చేశాను సో నిన్నటి వీడియో డెమో వీడియో అండ్ ఈరోజు డెమో వీడియో రెండు పక్క పక్కన అయితే నేను ప్లే చేస్తాను సో ఎక్కడ కూడా మ్యాచింగ్ అనేది ఉండదు సో మీకు ఏది నచ్చితే ఆ వీడియో అనేది చేసుకోవచ్చు రోజు డెమో వీడియో అనేది మీకైతే డెఫినెట్గా అనుకుంటున్నాను సో రెండు వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ అనేది నాకు ఎంతో అవసరం అన్నమాట అండ్ కొత్తగా వచ్చిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్లైకన్ యాక్టివేట్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఇప్పుడు వచ్చేసి ఆ రెండు డెమో వీడియోస్ అనేది చూసేయండి సో మీరైతే డెమో వీడియో చూసేశారు కదా ఇప్పుడు మీకు ఏది నచ్చితే ఆ వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోండి సో నిన్నటి వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను సో దాని మెటీరియల్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఆ విధంగా అయితే మీరు వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు లేదా ఈరోజు వీడియోకి సంబంధించి మీరు చూసిన తర్వాత ఇది నచ్చితే దీనికి సంబంధించిన మెటీరియల్స్ అనేవి డౌన్లోడ్ చేసుకొని ఇలా అయినా చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు వచ్చేసి మీరు మెటీరియల్స్ అనేవి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఉన్నటువంటి మోషన్ అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత కింద మీకు ప్లస్ సెకండ్ గ్రీన్ కలర్లో అయితే కనిపించింది కదా దాన్ని ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరేం చేస్తారంటే ముందుగా ఫోర్ టు ఫైవ్ రేషియో సంబంధించి ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కలర్ వచ్చేసి మనకు బ్లాక్లో అయితే ఉంది కదా దీన్ని వచ్చేసి మీరు ఏం చేస్తారంటే వైట్లో పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ మీద అయితే ట్యాప్ చేసుకోండి ఓకేనా సో ఇది ఎందుకంటే మీరు ఆల్రెడీ డెమోలో అయితే చూశారు కదా మనకు ఫొటోస్ అనేవి ఒక రకంగా అయితే వచ్చింది కదా సో ఆ విధంగా అనమాట దానికోసం మీ దగ్గర ఉన్న ఫొటోస్ని మనం ఫోర్ టు ఫైవ్ రేషియోలో కన్వర్ట్ చేసుకోవాలి ఓకేనా అలా మనకు ఎనిమిది ఫొటోస్ అయితే పట్టడం జరుగుతుంది సో సింపుల్గా ఏం చేస్తారంటే ప్లస్ సెకండ్ మీరు ట్యాప్ చేసుకొని మీడియాకి లేసి ఇక్కడ మీ దగ్గర ఉన్నటువంటి ఫొటోస్ ఉన్నాయి కదా సో ఆ ఫొటోస్ని వచ్చేసి ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి ఇది ఫోర్ టు ఫైవ్ ఫుల్ రేషియోలో అయితే ఉందన్నమాట సో మీ దగ్గర ఇలా ఉంటే మీరేం చేస్తారంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి రైట్ సైడ్ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అండ్ దీన్ని ఈ విధంగా డిక్రీజ్ అయితే చేసుకోండి ఓకేనా ఒకవేళ మీకు లెంతి తక్కువ ఉందనుకోండి ఇలా ఉంది మీ దగ్గర ఫుటో ఉన్నప్పుడు సేమ్ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మర్కి వచ్చేసి రైట్ సైడ్ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి దీన్ని అయితే ఈ విధంగా ఇంక్రీజ్ అయితే చేసుకోండి ఓకేనా ఈ విధంగా చేసుకున్న తర్వాత పైన షేర్ అనే ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ లాస్ట్ నుంచి థర్డ్ ఆప్షన్ ఉంది కదా కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జి సో న్యూ అప్డేట్లో వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఆప్షన్ అనేది నార్మల్గా అయితే లాస్ట్లో అయితే ఉంటుంది అనుకుంటా ఒకసారి చూసుకోండి కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జి దాంట్లో పెట్టేసి ఎక్స్పోర్ట్ అయితే చేసేయండి ఓకేనా ఎక్స్పోర్ట్ చేసేసింది మనకు గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది ఇక్కడ సేవ్ అయితే అడుగుతుంది వెయిట్ చేయండి సో సేవ్ ఇచ్చినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఈ సైజులో వచ్చేసి మీ గ్యాలరీలోకి వచ్చేస్తుంది ఓకేనా దీన్ని డిలీట్ అయితే చేసుకోండి మళ్ళీ ప్లస్ అయితే మీరు ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఇంకొక రేషియో ఫోటో ఓకేనా ఈ ఫోటోని కూడా సెలెక్ట్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి రైట్ సైడ్ థర్డ్ ఆప్షన్ అండ్ దీన్ని కొంచెం డిక్రీస్ అనేది చేసుకొని పైన షేర్ సెరైక్ మీద ట్యాప్ చేసుకొని కరెంట్ ఫ్రేమ్ యాజ్ పీఏంజీలో పెట్టేసి ఎక్స్పోర్ట్ అయితే చేసేయండి ఓకేనా ఎక్స్పోర్ట్ చేసేసి సేవ్ అయితే చేసుకోండి అలా ఎనిమిది ఫొటోస్ పడతాయి అలా చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి బ్యాక్ వచ్చేసి ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి ట్యాప్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ ఉంది కదా నేను ఇచ్చింది దాంట్లోకి వచ్చినట్లయితే మీకు స్టార్టింగ్ నా ఛానల్ అయితే కనిపిస్తుంది ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని పైన డిలీట్ ఆప్షన్ ఇచ్చేయండి మీకు ఈ విధంగా డిలీట్ అయితే అయిపోతుంది లైక్ కొంచెం ముందు స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి గ్రీన్ కలర్లో వచ్చేసి ఆ ఫ్రేమ్ నేను ఏదైతే కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇచ్చానో సో ఫొటోస్ కాకుండా మీకు ఫొటోస్ పెడితే మనకు బీట్ మార్క్ అనేది ఇంపోర్ట్ అయితే అవ్వదు అనమాట సో అందుకని నేను కలర్ అయితే సెట్ చేసి ఇచ్చాను సో వీటిలలో వచ్చేసి మీరు ఆల్రెడీ ఇప్పుడు ఫోర్ టు ఫైవ్ రేషియోలో కన్వర్ట్ చేసుకున్న ఫొటోస్ ఉన్నాయి కదా వాటిని రీప్లేస్ అయితే చేసుకోవాలి ఓకేనా ఎనిమిది ఫొటోస్ అయితే పట్టడం జరుగుతుంది అన్నాను కదా సింపుల్గా మీరేం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఇక్కడ లాస్ట్ ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకున్నట్లయితే నేను ఆల్రెడీ ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేసుకున్నాను కాబట్టి ఫోటో అయితే చూపించింది సో న్యూ ప్రాజెక్ట్ ఎయిటీ ఎయిట్ అయితే కనిపిస్తుంది కదా దాని మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఆల్రెడీ ఫోరెస్ట్ ఫైవ్ రేషియోలో కన్వర్ట్ చేసుకున్న ఫోటో అయితే ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకొని ప్లస్ అక్కడ మీద అయితే ట్యాప్ చేసుకోండి ఓకేనా ఈ విధంగా ఫోటో అనేది రీప్లేస్ అయిపోయింది నెక్స్ట్ వచ్చే లేరు మళ్ళీ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని న్యూ ప్రాజెక్ట్ ఎయిటీ ఎయిట్ అండ్ ఇక్కడ మీరు కన్వర్ట్ చేసుకున్న ఫోటో ఓకేనా ప్లస్ అకాన్ ఓకేనా ఇక్కడ నేను ఆల్రెడీ రెండైతే యాడ్ చేసి చూపించాను కదా రిమైనింగ్ ఆరు అయితే ఉన్నాయి కదా వాటిని కూడా యాడ్ చేసుకోండి నేను కూడా యాడ్ చేసుకొని అయితే చూపిస్తాను ఫొటోస్ రీప్లేస్ అని చేసుకున్న తర్వాత చూసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది ఓకేనా సో విధంగా అయితే మీరు రీప్లేస్ అనేవి చేసుకోండి సో ఇక్కడ నేను వచ్చేసి ఎనిమిది ఫొటోస్ కూడా రీప్లేస్ అనేది చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు డబ్ల్యూ బీట్ మార్క్ అనేది ఇచ్చాను కదా ఇక్కడ నుంచి మీరు నార్మల్ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి సో నిన్నటి ఎఫెక్ట్ ఇవాళ ఎఫెక్ట్స్ వచ్చేసి ఏ మాత్రం సింక్ అనేది లేదు సో డిఫరెంట్గా అయితే ఉంటుంది ప్లస్ అక్కడ మీరు ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న ఫొటోస్ అయితే ఉన్నాయి కదా వాటిని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కింద పట్టుకొని విధంగా ఫుల్ స్క్రీన్ మోడ్లో అయితే ట్రై చేసుకోండి ట్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ బీట్ దగ్గర టైమర్ రెడ్ అనేది ఉంచేసి స్పీకర్ అయ్యి కనుకంటే ముందు ఉన్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే లాస్ట్ వరకు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి ఫొటోస్ అని యాడ్ చేసుకున్న తర్వాత వాటికి షేక్ ఎఫెక్ట్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలైతే చూపిస్తాను ఇక్కడ వచ్చేసి నేను ఫొటోస్ అయితే యాడ్ చేసేసాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ అయితే వెళ్తున్నాను బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి అయితే వెళ్తున్నాను ఇక్కడ చూసినట్లయితే రెండు ఎఫెక్ట్స్ ప్లస్ మనకు పార్టికల్ టెంపరేట్ బ్లాక్ స్క్రీన్ మాస్క్ లేయర్ ఏదైతే ఉందో అది కూడా ఇచ్చేసాను అనమాట ఓకేనా సో ముందుగా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే ఇచ్చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి ఎడిట్ చేస్తున్నటువంటి బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ మీకు డబుల్ బీట్ మార్క్ అనేది ఇచ్చాను కదా సో మనకి ఇక్కడ మిడిల్లో వచ్చేసి ఎగ్జాక్ట్ టైం వచ్చేసి నైన్టీన్ పాయింట్ ట్వంటీ త్రీ మిల్లీ సెకండ్ ఓకేనా ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోండి మధ్యలో ఒక ఫోటో అనేది వదిలేసి నెక్స్ట్ వచ్చే ఫోటో ఆ ఫొటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి అలా మీరేం చేస్తారంటే ఒక ఫోటోని వదిలేసి ఒక ఫోటోకి యాడ్ చేసుకుంటూ లాస్ట్ వరకు ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేయండి ఇక్కడ సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి ఎడిట్ చేస్తున్నటువంటి బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు మధ్య మధ్యలో ఒక్కొక్క ఫోటో అనేది వదిలేశారు కదా ఆ ఫొటోస్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి ఓకేనా ట్వంటీ పాయింట్ టెన్ మిల్లీ సెకండ్ నుంచి అయితే ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోండి ఓకేనా సో ఈ ఎఫెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో అడిగితే మాత్రం నేను పక్క దాని గురించి వీడియో ఎడిటింగ్ అనేది చేస్తాను సో ఓకేనా సో ఈ వీడియో కోసమే నేను సపరేట్గా అయితే దీన్ని క్రియేట్ చేయడం అయితే జరిగింది ఎఫెక్ట్ అనేది ఓకేనా సో మీరు వదిలిపెట్టినటువంటి అన్ని ఫొటోస్కి వచ్చేసి లాస్ట్ వరకు ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత ఈ రెండు లేయర్స్ని ఈ విధంగా అయితే లాంగ్ క్రెట్ చేసుకొని సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాత లేయర్ అయినా ట్యాప్ చేసుకొని కాపీ టూ లేయర్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు మధ్యలో వచ్చేసి డబుల్ బీట్ మార్క్ అనేది ఇచ్చాను కదా ఎగ్జాక్ట్ టైం వచ్చేసి నైన్టీన్ పాయింట్ ట్వంటీ త్రీ మిల్లీ సెకండ్ లేయర్ ఐకమే ట్యాప్ చేసుకొని పేస్ట్ టూ లేయర్స్ అయితే చేసుకోండి ఓకేనా మీకు ఈ విధంగా యాడ్ అయిపోతాయి అలాగే వీడియో ఎడిట్ చేయడం కూడా కంప్లీట్ అయిపోతుంది మరి మీకు వచ్చేసి వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేసి నాకైతే అండ్ ఎవరైతే కొత్తగా విజిట్ అయ్యి వీడియో చూసారో మీకు నచ్చితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసి Daily to follow on friends. Thank you. Thanks for watching.